హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రమా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను కుక్కటపల్లికి వెళ్ళాను. అక్కడ షాపులు కొన్ని తీసాను, అవి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూస్తే మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో. గాజులు, అలాగే వచ్చి కమ్మలు, అలాగే చైన్స్, అలాగే చాలా ఉన్నాయండి. నేను రోడ్లో అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను, అలాగే రోడ్లో వెళ్తా కూడా తీసానన్నమాట. నేను ఒకసారి మీరు కూడా చూస్తారని నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా చిన్న వీడియో అండి ఇది. నేను చూడండి ఎలా ఉన్నాయో, అన్ని బ్యాంగిల్స్ కానీ రకరకాలుగా ఉన్నాయన్నమాట. అన్ని షాపులు నేను రోడ్లో వెళ్తా పక్కన సైడ్న తీసానన్నమాట, పెద్దగా తీయలేదు. చూడండి ఎలా ఉన్నాయో. మామూలుగా అక్కడైతే కమ్మలు, అలాగే ఉంగరాలు, అలాగే బ్యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి. ఊరికే నేను ఉండలాక తీసానండి వీడియో, తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూడండి డ్రెస్సులు ఎలా ఉన్నాయో, గౌన్లు కానీ, అలాగే బ్యాంగిల్స్ కానీ, అలాగే ఉంగరాలు కానీ చూడండి ఎలా ఉన్నాయి. నైటీలు కానీ, అలాగే మామూలుగా నడుముకు పెట్టుకునే వడ్రాణాలు కానీ చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను మామూలుగా అక్కడ వర్షం వస్తుందన్నమాట, అందుకని చెప్పి గబగబా వెళ్ళిపోతున్నాము. అందుకని నేను చిన్న వీడియోనే తీసానండి. అలాగే బ్యాగులు కానీ, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా బాగున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో. అసలు చాలా చీప్ కూడా అన్నమాట అక్కడ. మనం తీసుకుంటే చాలా చీప్గా కూడా ఉంటాయి వస్తువులన్నీ, ఏమైనా సరే తీసుకోవచ్చు. అక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్స్ కానీ, అలాగే క్లిప్స్ కానీ చాలా ఉన్నాయి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే